who made representation to SRC on behalf of Telangana Writers Association. Correct answer is option B, Kaloji Narayan Rao. Telangana Writers Association tarupuna Kaloji Narayan Rao garu SRC ki representation ni andincharu. What is the name of autobiography of Justice Pingali Jaganmohan Reddy? Correct answer is option A, The Problems of Judiciary. Justice Pingali Jaganmohan Reddy యొక్క ఆటోబయోగ్రఫీ పేరు The Problems of Judiciary. Telangana Rashtra Samiti was formed on. Correct answer is option B, 2001 April 27. 2001 సంవత్సరంలో ఏప్రిల్ 27 రోజు తెలంగాణ రాష్ట్ర సమితి అనేది ఏర్పడింది. Who wrote the book Operation Polo? Correct answer is option A, J.N. Chaudhari. Operation Polo అనే బుక్కుని J.N. చౌదరి గారు రచించారు. Who secured the highest majority in 1952 Lok Sabha general elections? Correct answer is option C, Ravin Narayan Reddy. 1952 lo jarigina Lok Sabha general elections lo Ravin Narayan Reddy gariki ekku majority ochindi. Army action against Nizam on September 13, 1948 is named as police action. Who coined that word? Correct answer is option A, C. Rajagopalachari. C. Rajagopalachari police action అనే పదాన్ని యూస్ చేశారు. Who made observations of the signing on gentleman agreement that I signed on my own declaration? Correct answer is option D, KV Ranga Reddy. I signed on my own declaration ani కేవీ రంగారెడ్డి గారు జెంటిల్మెన్ అగ్రిమెంట్లో సైన్ చేశారు. హూ ఎస్టాబ్లిష్డ్ పామర్ అండ్ కంపెనీ ఇన్ సికింద్రాబాద్? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ, విలియం పామర్. సికింద్రాబాదులోని పామర్ అండ్ కంపెనీని విలియం పామర్ స్థాపించారు. హూ సెడ్ దట్ తెలుగు పీపుల్ ఇన్ తెలంగాణ ఆర్ 50 years బ్యాక్వర్డ్ వెన్ కంపేర్డ్ విత్ తెలుగు పీపుల్ ఇన్ ఆంధ్ర? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ, మందముల నరసింగరావు. ఆంధ్రాలో ఉన్న తెలుగు ప్రజల కంటే తెలంగాణలో ఉన్న తెలుగు ప్రజలు 50 సంవత్సరాలు వెనకబడి ఉన్నారు అని మందమూల నరసింగరావు గారు అన్నారు. సెకండ్ విశాలాంధ్ర మీటింగ్ వాస్ హెల్డ్ ఆన్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి, హైదరాబాద్ 1954. రెండవ విశాలాంధ్ర మీటింగ్ అనేది హైదరాబాద్ 1954లో జరిగింది. When did Irrigation Board was established as a part of Public Works Department by Salajung 1? Correct answer is option D, 1868. When does MIM was established in Hyderabad? Correct answer is option A, 1927. MIM 1927వ సంవత్సరంలో హైదరాబాద్లో స్థాపించారు. MIM ఫుల్ ఫామ్ వచ్చేసి మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్. విజ్ఞాన చంద్రిక గ్రంథమాల వాస్ ఎస్టాబ్లిష్డ్ బై. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, కుమ్మరాజు లక్ష్మణ్ రావు. విజ్ఞాన చంద్రిక గ్రంథమాలని కుమ్మరాజు లక్ష్మణ్ రావు గారు స్థాపించారు. హూ స్టార్టెడ్ హంగర్ స్ట్రైక్ ఎట్ పాల్వంచ ఇన్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి, పోర్టు కృష్ణ మూర్తి. తెలంగాణ ఏర్పాటు కోసం ఖమ్మం డిస్ట్రిక్ట్లోని పాల్వంచ ప్లేస్లో నిరాహార దీక్ష పోటు కృష్ణమూర్తి గారు స్టార్ట్ చేశారు. హూ వాస్ ద చీఫ్ మినిస్టర్ ఇన్ 1969 తెలంగాణ మూమెంట్? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి, పివి నరసింహారావు. తెలంగాణ మూమెంట్ జరుగుతున్న రోజులలో సీఎంగా పివి నరసింహారావు గారు ఉన్నారు. హూ పార్టిసిపేటెడ్ ఇన్ ఖమ్మం దీక్ష ఎలాంగ్ విత్ రవీంద్రనాథ్? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ, కవిరాజు మూర్తి. రవీంద్రనాథ్తో పాటు కవిరాజ్ మూర్తి ఇద్దరు కలిసి ఖమ్మంలో దీక్షలో పాల్గొన్నారు. వెన్ వాస్ ద ఫస్ట్ బంద్ వాస్ అబ్జర్వ్డ్ ఇన్ 1969 తెలంగాణ మూమెంట్? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి, June 3, 1969. తెలంగాణ మూమెంట్ టైంలో ఫస్ట్ బంద్ అనేది June 3, 1969 రోజు జరిగింది. ఇన్ విచ్ మీటింగ్ ద నేమ్ ఆంధ్ర జనసంఘం చేంజ్డ్ టు ఆంధ్ర మహాసభ? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ, జోగిపేట, 1930. 1930లో జోగిపేటలో జరిగిన మీటింగ్లో ఆంధ్ర జనసంఘం అనే పేరు ఆంధ్ర మహాసభగా మార్చారు. ఫలక్నుమా ప్యాలెస్ వాస్ కన్స్ట్రక్టెడ్ బై? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ, వికార్ ఉల్ ఉమ్రా. ఫలక్నుమా ప్యాలెస్ని వికార్ ఉల్ ఉమ్రా గారు నిర్మించారు. MIM was established by? Correct answer is option A, Nawab Sadar Ali Jung. Nawab Sadar Ali Jung వారు MIMని స్థాపించారు. MIM ఫుల్ ఫామ్ మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్. MIM అనేది 1927లో స్థాపించారు.